ఎయిర్పోర్ట్లో బహిరంగ మూత్ర విసర్జన చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఒక వీడియోని షేర్ చేస్తూ, వీడియోలో మూత్ర విసర్జన చేసింది హిందీ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అని, తను డ్రగ్స్ తీసుకుని ఇలా చేశాడని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం. ఈ వీడియో 2012లో జరిగిన ఒక ఘటనకు సంబంధించింది. పైగా వీడియోలో బహిరంగంగా మూత్ర విసర్జన చేసింది ఆర్యన్ ఖాన్ కాదు. గూగుల్లో ఈ వీడియోకి సంబంధించి సమాచారం కోసం కీవర్డ్స్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను 2013లో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం వీడియోలో బహిరంగంగా మూత్ర విసర్జన చేసింది ట్విలైట్ సినిమాలో నటించిన కెనడియన్ నటుడు బ్రోన్సన్ పెలాటియర్. ఈ ఘటన డిసెంబర్ 2012లో లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. మద్యం మత్తులో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో బ్రోన్సన్ పెలాటియర్ దోషిగా తేలడంతో అతనికి 2 సంవత్సరాలు ప్రొబేషన్ విధించింది. డిసెంబర్ 2012లో ఈ ఘటన జరిగినప్పుడు పలు వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేశాయి. ఆర్యన్ ఖాన్ కు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు. పైగా ఈ మధ్యకాలంలో లేదా గతంలో ఆర్యన్ ఖాన్ ఇలాంటి చర్యలకు పాల్పడినట్టు ఎటువంటి రిపోర్ట్స్ కూడా లేవు. మొత్తానికి వీడియోలో బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ కనిపించేది ఒక కెనడియన్ నటుడు, ఆర్యన్ ఖాన్ కాదు, కాబట్టి ఇది ఫేక్. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.